రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం బుధవారం నుంచి ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు పద్నాలుగు రోజుల లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిత్యావసరాలు కాయగూరలు తదితరాల కొనుగోళ్లకు అనుమతించిన ప్రభుత్వం మిగతా వేళల్లో అనుమతించిన పలు సేవలు మినహా మిగతావన్నీ ముఖ్యంగా ప్రయాణికుల రవాణా వాహనాలను మాత్రం పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది దీంతో ఇంటర్సిటీ ట్రాన్స్పోర్ట్ వివిధ రైళ్లలో బ్రహ్మపుర చేరుకున్న గంజాం కొందమాల్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు బస్సు సేవలు నిలిచిపోవడంతో స్థానిక సిటీ బస్టాండ్లో చిక్కుకుపోయారు పలువురు మూటాముళ్లెతో సొంతళ్లకు కాలిబాట పట్టగా మరికొందరు అత్యధిక సొమ్ము చెల్లించి ఆటోల్లో సొంతళ్లకు బయలుదేరారు బ్రహ్మపురంలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బజార్లు ప్రధాన రహదారుల్లో ప్రజల సందడి కనిపించింది ఆ తర్వాత నుంచి అంతటా ఒక్కసారిగా నిర్మానుష్యమైపోయింది వివిధ కూడళ్లలో పోలీసులు గస్తీ నిర్వహిస్తూ వచ్చిపోయే వారిని అడ్డుకుంటున్నారు సరైన కారణాలు అనుమతులున్నవారు సంబంధిత పత్రాలు చూపించిన తర్వాతే విడిచిపెడుతున్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని గిరిశాల వద్ద తాత్కాలిక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు ఆంధ్ర తెలంగాణల నుంచి గంజాం జిల్లాలోకి ప్రవేశించేందుకు కేవలం గిరిశాల మార్గం మీదుగానే రావాలని మిగతా సరిహద్దు ప్రాంతాలని సీల్ చేసినట్లు గంజాం కలెక్టర్ విజయ అమృత కుళంగే మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు బుధవారం రోడ్డు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురిని పోలీసులు గిరిశాల తనిఖీ కేంద్రం వద్ద అడ్డుకున్నారు